సెప్టెంబర్ 28th కి జరగబోతున్న క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ బెట్టింగ్ ఆప్స్ అనే రిలీజ్ చేశారు. సో గైస్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం బెట్టింగ్ ఆప్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని, అండ్ అలాగే ఇది ఒక 2020 క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రిడిక్షన్ వీడియో కాబోతుంది. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ ఫైనలీ మనకి బెట్టింగ్ ఆప్స్ అనేవి రిలీజ్ చేశారు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ 2020కి. సో గైస్ మళ్ళీ బెట్టింగ్ ఆప్స్ రిజల్ట్స్ అన్నవి మళ్ళీ ఫ్లక్చువేట్ కావచ్చు, మళ్ళీ విన్నర్స్ కూడా మారచ్చు. బట్ గైస్ నాకు తెలిసినంత వరకు అంత ఏం జరగదు, ఎందుకంటే మనకి ఈ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాచెస్ ఉన్నాయి. అంటే గైస్ మీరు జెఫ్ఆర్డీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఇంటర్కాంటినెంటల్ టైటిల్ ఉందో ఆ మ్యాచ్ తప్ప మిగతా మ్యాచెస్ అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు బెట్టింగ్ ఆప్స్ అలాగే మన ప్రిడిక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ మనకి బాబీ లాష్లీ వర్సెస్ అపోలో క్రూస్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో గైస్ సిమిలర్లీ ఒక రీమ్యాచ్ లాగా అనుకోండి, ఏదైతే మనకి పే బ్యాక్ లో చూడడానికి దొరికిందో బాబీ లాష్లీ వర్సెస్ అపోలో క్రూస్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్, అండ్ ఆ మ్యాచ్ లో అపోలో క్రూస్ ఓడిపోయి మనకి బాబీ లాష్లీ కొత్త ఛాంపియన్ అయ్యాడు. సో గైస్ ఇక్కడ అలాగే మనం వీళ్ళ రైవల్రీ గురించి కూడా చూసాం మనం మండే నైట్ రాలో. సో గైస్ అలాగే ఇప్పుడు మనం మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే బెట్టింగ్ ఆప్షన్ బాబీ లాష్లీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే గైస్ మీరు చూడండి ఇప్పుడు హర్ట్ బిజినెస్లో జాయిన్ అయ్యారు బాబీ లాష్లీ, అండ్ అలాగే కొంచెం డామినేటివ్ ఫోర్స్ లాగా చూపిస్తున్నారు. ఎందుకంటే మనకి ఏదైతే రిట్రిబ్యూషన్ అండ్ హర్ట్ బిజినెస్ మధ్యలో ఫైట్ అవుతుందో దాంట్లో ఉన్నది బాబీ లాష్లీ ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తున్నారు. సో మొన్ననే పే బ్యాక్లో ఛాంపియన్ అయ్యారు మన బాబీ లాష్లీ. సో గైస్ నాకు తెలిసి ఇంత ఫాస్ట్గా టైటిల్ని అయితే తీపియరు, నాకు తెలిసి ఈ మ్యాచ్లో బాబీ లాష్లీ విన్నర్ అయితూ కనిపించచ్చు. అండ్ గైస్ నెక్స్ట్ మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్కి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఏంజల్ గార్జ్ అండ్ ఆండ్రాడే. సో గైస్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను మనకి మండే నైట్ రాలో ఏదైతే ట్రిపుల్ త్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉందో నెంబర్ వన్ కంటెండర్ అని. సో గైస్ దాంట్లో ఆండ్రాడే ఇంకా ఏంజల్ గార్జ్ గెలుస్తారని చెప్పాను. సో గైస్ అదే కరెక్ట్ అయింది. అండ్ ఇక మనం ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏంజల్ గార్జ్ అండ్ ఆండ్రాడే కొత్త ఛాంపియన్స్ అయితూ కనిపించచ్చు, ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే ఇప్పుడు చాలా వరకు డబ్ల్యూడబ్ల్యూకి అనేది రివ్యూస్ దొరకాయి, అంటే స్ట్రీట్ ప్రాఫిట్స్ని ఛాంపియన్ చేసే అంత లాభం లేదని, ఏదో బోరింగ్ స్టఫ్ ఉంది వాళ్ళతోని. అండ్ అలాగే ఆల్సో ఒక సెగ్మెంట్ గురించి చూసాం మనకి ఆండ్రాడే అండ్ ఏంజల్ గార్జా మధ్యలో ఏదో ఒక స్ప్లిట్అప్ అవుతుంది, వాళ్ళిద్దరు విడిపోతారని కూడా మనం అనుకున్నాం. బట్ గైస్ ఇక్కడ సడన్గా వాళ్ళని విన్నర్స్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో గైస్ దీని వెనకాల కూడా ఏదైనా ఒక ప్లాన్ ఉంటుంది మనకి, పాసిబుల్లీ ఆండ్రాడే అండ్ ఏంజల్ గార్జా గెలిచాక మనకి ట్యాగ్ టీమ్ డివిజన్ కొంచెం అనేది గ్రో అవుతూ కనిపించచ్చు. అండ్ అలాగే రూమర్స్ గురించి మాట్లాడుకుంటే ఒక కొత్త ట్యాగ్ టీమ్ కూడా రాబోతుందని అంటున్నారు. అండ్ అలాగే రిట్రిబ్యూషన్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మెల్లమెల్లగా ట్యాగ్ టీంలోకి కూడా వస్తారు కాబట్టి ఒక మంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళని ఛాంపియన్ చేస్తాని డబ్ల్యూడబ్ల్యూ అనుకుంటుంది. అండ్ ఇక బెట్టింగ్ ఆప్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఏంజల్ గార్జా అండ్ ఆండ్రాడేకే సపోర్ట్ చేస్తున్నారు. సో మనకి ఈ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ ఈ మ్యాచ్లో మనకి కొత్త ఛాంపియన్స్గా ఏంజల్ గార్జా అండ్ ఆండ్రాడే కావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్కి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, సిజారో అండ్ నాకమురా వర్సెస్ ద లూక్చా హౌస్ పార్టీ. సో గైస్ ఈ మ్యాచ్ గురించి ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ గురించి మాట్లాడుకుంటే అంతా సిజారో అండ్ నాకమురాకే సపోర్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో లూక్చా హౌస్ పార్టీ విడిపోతూ కనిపించవచ్చు. అండ్ అలాగే ఇది పెద్ద రైవల్ అనుకోండి, ఎందుకంటే ల్యాగ్ చేస్తూ ఉంది డబ్ల్యూడబ్ల్యూ. సో గైస్ మనకి ఈ మ్యాచ్లో కలిస్టో అండ్ గ్రాండ్ మెటాలిక్ వీళ్ళది ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మనకి ఈ మ్యాచ్లో సిజారో అండ్ నాకమురా గెలుస్తూ కనిపించవచ్చు. అండ్ అలాగే ఈ మ్యాచ్ తర్వాత లూక్చా హౌస్ పార్టీ అనేది విడిపోతూ కనిపించవచ్చు కూడా. సో మనకి ఇక్కడ మళ్ళీ ఛాంపియన్షిప్ని రిటైన్ చేస్తూ సిజారో అండ్ నాకమురా కనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్కి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, అది నయా జాక్స్ అండ్ షానా బ్యాజ్లో వర్సెస్ లివ్ మోర్గన్ అండ్ రూబీ రాయిడ్. సో గైస్ ఈ మ్యాచ్కి కూడా బోల్డ్గా ఇచ్చేస్తున్నారు ముందే రివ్యూ, అదేంటంటే ఈ మ్యాచ్లో మనకి నయా జాక్స్ అండ్ షానా బ్యాజ్లో గెలుస్తారంట, ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే లివ్ మోర్గన్ అండ్ రూబీ రాయిడ్ కూడా ఏదో పే బ్యాక్ కిక్ ఆఫ్ కోసం అని తీసుకొచ్చి మళ్ళీ ఇలా మ్యాచ్లో యాడ్ చేశారు. సో ఇక్కడ నయా జాక్స్ అండ్ షానా బ్యాజ్లో అయితే చాలా డామినేటివ్గా ఉన్నారు, ఎలాగైతే మన బెయిలీ అండ్ సాషా బ్యాక్స్ని డిస్ట్రాయ్ చేశారు. సో ఫుల్ డామినేటింగ్ ఫోర్స్లా ఉన్నారు వీళ్ళిద్దరు. సో నాకు తెలిసినంత వరకు ఇంత ఈజీగా వీళ్ళ దగ్గర నుంచి ఛాంపియన్షిప్ టైటిల్స్ పోవు. అండ్ అలాగే బెట్టింగ్ ఆప్స్ ప్రకారంగా కూడా చూస్తే మనకి ఈ మ్యాచ్లో షానా బ్యాజ్లా అండ్ నయా జాక్స్ వాళ్ళ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్స్ని రిటర్న్ చేస్తూ కనిపించచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్కి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ఆస్కా
వర్సెస్ జెలీనా వేగా. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే నా ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆఫ్ ప్రిడిక్షన్ ఆస్కా తన ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే గైస్, నేను మీకు నా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, మనకి ఏదైతే రెస్లింగ్ అబ్జర్వర్ డేవ్ మెల్జర్ ఉన్నారో అతను క్లియర్లీ చెప్పేసినారు, ఒక మేనేజర్ని ఇంత పెద్ద మ్యాచ్లో వేశారంటే ఏదో ఒక స్కామ్ ఉంది. ఎందుకంటే జెలీనా వేగా ఒక మేనేజర్ ఏదైతే ఆండ్రాడే ఉన్నారో, సో అలాంటి అమ్మాయికి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి తప్పు చేసిందన్నారు. లేకపోతే జస్ట్ ఏదైతే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్కి ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్ ఉండాలని జస్ట్ ఈ మ్యాచ్ కోసమే ఈమెను ఈ మ్యాచ్లో పెట్టారని కూడా చెప్పారు. సో గైస్, ఆస్కా అయితే చాలా రోజుల వరకు ఆమె ఛాంపియన్షిప్ టైటిల్ ఆమె దగ్గర ఉంది అండ్ చాలా బాగా టైటిల్ని కూడా డిఫెండ్ చేసింది ఆస్కా. సో మనకి ఈ మ్యాచ్లో కూడా ఆస్కా తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపించచ్చు. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్కి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అండ్ అది బెయిలీ వర్సెస్ నిక్కీ క్రాస్. సో గైస్, ఈ మ్యాచ్లో మనకి ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకుంటే నేను మాత్రం ఫుల్లీ బెయిలీయే గెలుస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే గైస్, మీకు తెలిసిందే మనకి ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ మనకి సాషా బ్యాంక్స్ ఇంకా బెయిలీ మధ్యలో ఒక పెద్ద రైవల్రీ చూడడానికి దొరుకుతుంది. అండ్ దాంట్లో మనకి సాషా బ్యాంక్స్ మెన్షన్ కూడా చేసింది, ఏదైతే ప్రోమో చూడడానికి దొరికిందో సాషా బ్యాంక్స్ది, ఆమె క్లియర్లీ చెప్పేసింది నీకు ఏదైతే ఇష్టమో అంటే అదే స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్, సో ఆ టైటిల్ కోసమే నేను వస్తున్నాను అని క్లియర్లీ సాషా బ్యాంక్స్ చెప్పేసినారు. సో గైస్, మనకి ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ తర్వాత కూడా బెయిలీ ఛాంపియన్గా ఉంటుందని. అండ్ వీళ్ళ రైవల్రీలో ఈ టైటిల్ని కూడా వేస్తే బూమ్ గైస్, ఇది ఒక ఎపిక్ రైవల్రీ అవుతుంది. అండ్ నిక్కీ క్రాస్ ఈ మ్యాచ్లో ఓడిపోతూ కనిపించచ్చు అండ్ అలాగే దీనికి కూడా సపరేట్గా ప్లానింగ్ చేశారు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అదేంటంటే అలెక్సా బ్లీజ్ వల్ల ఈ మ్యాచ్లో నిక్కీ క్రాస్ ఓడిపోతుంది అని కూడా ఒక రూమర్ వస్తుంది. సో గైస్, మనకి బెట్టింగ్ ఆప్స్ అలాగే నా ప్రొడక్షన్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మనకి బెయిలీ తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్కి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఏజే స్టైల్స్ వర్సెస్ సామీ జైన్ వర్సెస్ జెఫ్ హార్డీ ఇన్ ఏ ట్రిపుల్ థ్రెడ్ లాడర్ స్టెపులేషన్ మ్యాచ్. అండ్ గైస్, బిలీవ్ మీ, ఇది వన్ ఆఫ్ ద ఎపిక్ మ్యాచ్ కాబోతుంది. ఎందుకంటే లాడర్ మ్యాచ్ ఉండి దాంట్లో జెఫ్ హార్డీ ఉంటే మీకు తెలిసిందే అది ఇంత పెద్ద అద్భుతమైన మ్యాచ్ జరుగుతుందో అని. అండ్ గైస్, ఇక్కడ ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ మ్యాచ్లో సామీ జైన్ లేదా ఏజే స్టైల్స్ గెలుస్తారని చెప్తున్నారు. కొంచెం లోగా ఉన్నాయి గైస్ జెఫ్ హార్డీకి. అండ్ దీని అర్థం ఏదో జెఫ్ హార్డీ ఓడిపోతారని కాదు, మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా ఒకటి చేయొచ్చు, మళ్ళీ జెఫ్ హార్డీని కూడా గెలిపించచ్చు. సో గైస్, ఈ మ్యాచ్ కొంచెం అన్ప్రిడిక్టబుల్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకటి ఏజే స్టైల్స్కి మళ్ళీ ఛాంపియన్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అందరికీ ఫ్యాన్స్కి. అండ్ అలాగే సామీ జైన్ కూడా ఎలాగో రిటర్న్ వచ్చాడు కాబట్టి మనకి ఏదైనా ఒక హీల్ టాక్టిక్తో గెలుస్తారని అనిపిస్తుంది. అండ్ అలాగే జెఫ్ హార్డీకి కూడా ఒక పెద్ద కాంట్రాక్ట్ అన్నది సైనింగ్ చేశారు. సో గైస్, ఇప్పుడు జెఫ్ హార్డీకి ఒక లాంగ్ టైటిల్ దేని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ మధ్యలో. సో గైస్, ముగ్గురికైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ మ్యాచ్ గెలవడానికి. నాకైతే ఈ మ్యాచ్లో సామీ జైన్ గెలుస్తాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే గైస్, మీరు చూసే ఉంటారు ఎలాగైతే మనకి ఈరోజు స్మాక్డౌన్లో మ్యాచ్ చూడడానికి దొరికిందో జెఫ్ హార్డీ వర్సెస్ సామీ జైన్ వర్సెస్ ఏజే స్టైల్స్ ఇన్ ఏ నాన్ టైటిల్ ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్ ఫినామినల్ ఫోరామ్ ఇచ్చారు జెఫ్ హార్డీకి. అండ్ అలాగే ఈ టైంని చూసుకొని సామీ జైన్ ఏజే స్టైల్స్ని రింగ్ నుంచి బయటికి పడేసి పింగ్ చేసి మ్యాచ్ని గెలిచేశారు. అండ్ ఇదే పని క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో చేసి సామీ జైన్ కొత్త ఛాంపియన్ అయినా సర్ప్రైజ్ అయ్యే థింగ్ ఎలాంటిది లేదు. ఎందుకంటే అతను ఒక హీల్ రెస్లర్ అండ్ అలాగే ఇలాంటి టాక్టిక్స్ తన దగ్గర చాలా ఉంటాయి. సో గైస్, నా పిక్ వచ్చేసి మాత్రం సామీ జైన్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నది. అండ్ నెక్స్ట్ మనకి వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్కి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్. అండ్ గైస్, నేను నా వీడియోలో ముందే చెప్పేశాను ఒక రూమర్ గురించి, అండ్ ఆ రూమర్లో మంచి మ్యాటర్ కూడా ఉంది ర్యాండీ ఆర్టన్ ఎందుకు ఛాంపియన్ కావాలో అని. అండ్ గైస్, ఇక్కడ మనం నా ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ గెలుస్తూ కనిపిస్తారు. ఎందుకంటే నేను మీకు చెప్పేశాను ఈ మ్యాచ్ అంబులెన్స్ మ్యాచ్ పెట్టడానికి వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది. అండ్ అదేంటంటే ఒక అన్ఫార్చునేట్ వేలో మనకి ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ గెలుస్తూ కనిపిస్తారు. అంటే మ్యాచ్ టాస్క్ సింపుల్, ఫస్ట్ ఒక రెస్టర్ని తీసుకెళ్ళి అంబులెన్స్లో పడేసి అండ్ లాక్ చేసేస్తే వాళ్ళే విన్నర్ అయిపోతారు. సో గైస్, ఇక్కడ పింగ్ అండ్ సబ్మిషన్ చేయకుండా ఇలా సింపుల్ వేలో మ్యాచ్ని అయిపోగొట్టాలని డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ప్లాన్ చేసింది. అండ్ అలాగే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఒకవేళ ర్యాండీ ఆర్టన్ గెలిస్తే మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో ఎడ్జ్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ అని. సో దాంట్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా యాడ్ అయితే ఆ మజానే వేరేలా ఉంటుంది. అండ్ బెట్టింగ్ ఆప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ర్యాండీ ఆర్టన్ కొత్త డబ్ల్యూడబ్ల్యూఈ హెవీవెయిట్ ఛాంపియన్గా కనిపిస్తారు ఈ మ్యాచ్ తర్వాత.
అండ్ నెక్స్ట్ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ 2020 మెయిన్ ఈవెంట్ అండ్ అదే ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ వర్సెస్ జే యూసో. సో గైస్ బిలీవ్ మీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అవబోతుంది, ఎందుకంటే మనకి చాలా రోజుల తర్వాత సూపర్ మ్యాన్ పంచ్ కూడా చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే మీరు చూశారు ఆల్రెడీ ఈ రోజు స్మాక్డౌన్లో మనకి జే యూసో పైన అటాక్ చేశారు రోమన్ రైన్స్ అండ్ అది ఒక సూపర్ మ్యాన్ పంచ్తోని. సో గైస్ నేను మీకు బెట్ చేసి చెప్తున్నాను మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో సూపర్ మ్యాన్ పంచ్ చూడడానికి దొరుకుతుందని. అండ్ అలాగే ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ గురించి మాట్లాడుకుంటే క్లియర్లీ మనకి రోమన్ రైన్స్ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేస్తూ కనబడతారు. కానీ గైస్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్ ఎండింగ్ ఎలా అవుతుందన్నది. సో గైస్ నన్ను అడుగుతూ ఒక 2 ways ఉన్నాయి ఈ మ్యాచ్ ఎండింగ్కి. ఫస్ట్ వచ్చేసి పాల్ హేమన్. సో గైస్ ఈ మ్యాచ్ పెట్టిన రోజే నేను మీకు వీడియో చేసి చెప్పాను ఈ మ్యాచ్ ఎండింగ్లో పాల్ హేమన్ చేతి అయితే ఉంటుంది అండ్ అలాగే ఇది ఒక లోబ్లో కావచ్చు లేకపోతే రెఫరీని డిస్ట్రాక్ట్ చేసి రోమన్ రైన్స్ ఏదైనా చేయొచ్చు. సో గైస్ ఇలా కానీ బ్రూటల్గా మాత్రం జే యూసోని కొట్టడం మాత్రం కన్ఫర్మే ఉంది ఇది. ఎందుకంటే మనకి ఎలాగైతే చూసామో మనం ఏదైతే సమోన్ స్ట్రీట్ ఫైట్ అప్పుడు టైటిల్ని పట్టుకొని రేజ్ చేయడానికి పోయాడు జే యూసో అండ్ అలాగే ఈరోజు కూడా ఫ్యామిలీ గురించి సంథింగ్ సెగ్మెంట్స్ అయ్యాయి వాళ్ళిద్దరి మధ్యన. సో గైస్ బ్రూటల్గా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక మనం సెకండ్ వే గురించి మాట్లాడుకుంటే అదే ద ఫీండ్ గురించి. ఎస్ గైస్ మీరు కరెక్ట్గా విన్నారు, ఏదైతే మనకి ఈరోజు స్మాక్డౌన్లో అదే మళ్ళీ దయ్యం పట్టేసినట్టు ఎలాగైతే అలెక్సా చేసిందో లూసీ వన్స్ వర్సెస్ అలెక్సా బ్లీజ్ మ్యాచ్లో. అండ్ గైస్ ఆ మ్యాచ్ అయిపోయాక మనకి రోమన్ రైన్స్ సెగ్మెంట్ ఇవ్వడానికి రింగ్లోకి వస్తున్నప్పుడు మనకి ర్యాంప్ పైన చూడడానికి దొరికింది అలెక్సా ఒక కోపం లాగా ఏదో ఎనిమీ లాగా చూసినట్టు రోమన్ రైన్స్ని చూసింది. సో గైస్ ఇది ఎలా డిస్ప్లే అయిందంటే ఫీండ్ నుంచి ఒక వార్నింగ్ వచ్చినట్టు రోమన్ రైన్స్కి అనిపించింది. ఎందుకంటే మీరు గమనించండి పే బ్యాక్ తర్వాత రోమన్ రైన్స్ జే యూసోది రైవల్ అయింది కానీ ఫీండ్ మాత్రం ఎవరితోని అంత ఫైట్ అనేది చేయలేదు. అండ్ మీకు తెలిసిందే వుడ్లీ వాలర్స్తోని ఏదైతే పాల్ హేమన్ ప్యారడీ ఉందో అలాగనే అండ్ అలాగే మన గిఫ్ట్ ఏదైతే మన ఫ్రెండ్ ఒక వస్తువు మన ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ది అండ్ అది ఛాంపియన్షిప్ కూడా మన దగ్గర లేదు అని కూడా బాధపడుతూ కనిపించారు. సో గైస్ ఫీండ్ అయితే ఆ పే బ్యాక్ విషయాన్ని మర్చిపోలేదు. సో గైస్ పాసిబుల్లీ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫీండ్ వచ్చి అటాక్ చేస్తూ కనిపించచ్చు రోమన్ రైన్స్ పైన. కానీ గైస్ ఈ మ్యాచ్ అయితే రోమన్ రైన్స్ అయి గెలుస్తారు అండ్ అలాగే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ 2020 మెయిన్ ఈవెంట్లో రోమన్ రైన్స్ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేస్తారు. సో గైస్ ఇది నా క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆప్స్ వీడియో. సో గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆల్సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ you all, take care.